హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియాలోని టాప్ 10 వెబ్సైట్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 10 wikipedia.org. వికీపీడియాలో ఫ్రీగా దేని గురించి అయినా సెర్చ్ చేయవచ్చు. దీనికి సంబంధించినటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే దీనిలో ఉండేటువంటి ఆర్టికల్స్ ని ఎవరైనా సరే ఎడిట్ చేయవచ్చు, అలాగే దీనిలో ఎవరైనా సరే ఆర్టికల్ ని పబ్లిష్ చేయవచ్చు. మొత్తానికి ఈ వికీపీడియా అనేది ఒక ఫ్రీ ఎన్సైక్లోపీడియా అని చెప్పవచ్చు. వికీపీడియాకి ఎంత క్రేజ్ ఉందంటే ప్రతి భారతీయుడు ఒక రోజులో ఖచ్చితంగా 4 నిమిషాలైనా దీనిని ఉపయోగిస్తాడు. అందుకే ఇండియాలో అతి ఎక్కువ మంది విజిట్ చేసేటువంటి వెబ్సైట్స్ లో ఒకటిగా దీనిని చెప్పవచ్చు. దీనిలో దేని గురించి అయినా కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. నెంబర్ 9, twitter.com. ట్విట్టర్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. దీనిని కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా వినియోగిస్తున్నారు. దీనిలో ప్రజలు తమ తమ సొంత భావాలను ట్వీట్ చేయవచ్చు. ఇండియాలో ఈ ట్విట్టర్ ని రాజకీయ నేతలతో మొదలుకొని సెలబ్రిటీస్ వరకు అందరూ విరివిగా వాడుతూ ఉంటారు. అందుకే ఇండియాకి సంబంధించినటువంటి మోస్ట్ విజిట్ వెబ్సైట్స్ లో ఒకటిగా దీనిని చెప్పవచ్చు. నెంబర్ 8, zoom.us. జూమ్ వెబ్సైట్ గురించి కరోనాకు ముందు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు, కానీ కరోనా తర్వాత దీని యొక్క వినియోగం అనేది విరివిగా పెరిగిపోయింది. దీని ద్వారా ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ అనేది చేసుకోవచ్చు. దీని ద్వారానే ఆన్లైన్ క్లాసెస్ తో పాటుగా మీటింగ్స్ కి కూడా హాజరవ్వచ్చు. అందుకే ఇది ఇండియాలో అతి ఎక్కువ మంది ఉపయోగించేటువంటి వెబ్సైట్స్ లో ఒకటిగా నిలిచింది. నెంబర్ 7, flipkart.com. ఇండియాలో అతి ఎక్కువ మంది తమ షాపింగ్ కోసం ఉపయోగించేటువంటి వెబ్సైట్ గా ఫ్లిప్కార్ట్ ని చెప్పవచ్చు. అమెజాన్ తర్వాత అతి ఎక్కువ మంది ఉపయోగించేటువంటి ప్లాట్ఫామ్ గా ఫ్లిప్కార్ట్ ని చెప్పవచ్చు. ఇక దీనిలోని వస్తువులకి సంబంధించి ఎన్నో డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. అందుకే ఫ్లిప్కార్ట్ యొక్క యూజర్స్ ఇండియాలో రోజు రోజుకు పెరిగిపోతున్నారు. నెంబర్ 6, whatsapp.com. ఈ సోషల్ మీడియా వెబ్సైట్ అనేది ప్రతి ఒక్క భారతీయుని మొబైల్లో ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. అందుకే ఇది ఇండియాకి సంబంధించినటువంటి మోస్ట్ విజిట్ వెబ్సైట్స్ లో ఒకటిగా నిలిచింది. దీని ద్వారా యూజర్స్ మెసేజెస్ పంపించుకోవడమే కాకుండా వాయిస్ కాల్ మరియు వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు. ఇవే కాకుండా దీనిలో మరెన్నో ప్రత్యేకతలున్నాయి. ఒక రిపోర్ట్ ప్రకారం తెలిసింది ఏంటంటే ఇండియాలో వాట్సాప్ ని ఒక నెలలో 24 గంటలైనా ఉపయోగిస్తారని. ఇక కొందరైతే ఫోన్ తీసిన కొద్దిసేపటికే ఖచ్చితంగా వాట్సాప్ ని చెక్ చేస్తూ ఉంటారు. నెంబర్ 5, amazon.com. అమెజాన్ అనేది ఒక ఈ కామర్స్ వెబ్సైట్. ఇండియాలో దీనిని అతి ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. మనలో చాలా మంది ఒక్కసారైనా దీనిలో ఆర్డర్ చేసి ఉంటారు. ప్రస్తుతం అమెజాన్ ఈ కామర్స్ తో పాటుగా క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ స్ట్రీమింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో కూడా దూసుకు వెళ్తుంది. ఇక ఎప్పుడైతే ఇది ప్రైమ్ ని ప్రారంభించిందో అప్పటి నుండి దీని యొక్క ఉపయోగం చాలా వరకు పెరిగింది. ఇక కరోనా కాలంలో అతి ఎక్కువ మంది ఈ ప్రైమ్ ద్వారానే కొత్త కొత్త సినిమాలు ఇంట్లోనే ఉండి వీక్షిస్తున్నారు. అందుకే ఇండియాలో టాప్ 10 వెబ్సైట్స్ లో ఒకటిగా దీనిని చెప్పవచ్చు. నెంబర్ 4, ఇన్స్టాగ్రామ్. ఇండియాలో రెండవ అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గా ఇన్స్టాగ్రామ్ ని చెప్పవచ్చు. ప్రస్తుతం దీనిని 14 కోట్ల కంటే ఎక్కువ మంది ఇండియన్స్ ఉపయోగిస్తున్నారు. 2012లో ఫేస్బుక్ దీనిని కొనుగోలు చేసింది. ఇండియాలో యువత ఎక్కువగా ఉపయోగించేటువంటి వెబ్సైట్ గా ఇన్స్టాగ్రామ్ ని చెప్పవచ్చు. ఇక ఎప్పుడైతే దీనిలో రీల్స్ అనే ఆప్షన్ వచ్చిందో అప్పటి నుండి దీనిని మరింత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇండియన్స్ లో చాలా మంది ఈ వెబ్సైట్ ని ఒక రోజులో సుమారుగా 45 నిమిషాలైనా ఉపయోగిస్తారు. నెంబర్ 3, facebook.com. ఇండియాలో సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో ముందున్నటువంటి దానిగా ఫేస్బుక్ ని చెప్పవచ్చు. ఇండియాలో ఫేస్బుక్ ని యూజ్ చేసే వారి సంఖ్య కోట్లలో ఉంది. దీని ద్వారా ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ తో కనెక్టెడ్ గా ఉండడంతో పాటు వివిధ రకాల విషయాలను షేర్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తికి ఫేస్బుక్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. యావరేజ్ గా చూసినట్లయితే ప్రతి భారతీయుడు ఖచ్చితంగా ఒక రోజులో 2 గంటలు ఈ ఫేస్బుక్ ని ఉపయోగిస్తాడు. అందుకే ఇండియాకి సంబంధించినటువంటి టాప్ 10 వెబ్సైట్స్ లో ఒకటిగా దీనిని చెప్పవచ్చు. నెంబర్ 2, యూట్యూబ్. ఇండియాలో అతి ఎక్కువ మంది ఉపయోగిస్తున్నటువంటి రెండవ వెబ్సైట్ గా యూట్యూబ్ ని చెప్పవచ్చు. యూట్యూబ్ లో వివిధ రకాల వీడియోస్ ని ఫ్రీగా చూడవచ్చు. యూట్యూబ్ అనేది ఒక వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్. దీనిలోనే కొత్తగా షార్ట్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ యూట్యూబ్ కూడా గూగుల్లో అంతర్భాగమే. కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది ఉపయోగించేటువంటి రెండవ వెబ్సైట్ గా యూట్యూబ్ ని చెప్పవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా యూట్యూబ్ ని ఒక రోజులో 40 నిమిషాలైనా ఉపయోగిస్తారు. యూట్యూబ్ లో వీడియోస్ ని షేర్ చేసి మనీ కూడా సంపాదించవచ్చు. నెంబర్ 1,
google.com. ఇండియాలో అతి ఎక్కువ మంది ఉపయోగించేటువంటి సెర్చ్ ఇంజన్ గా గూగుల్ ని చెప్పవచ్చు. పిల్లలకి పెద్దలకి ఎవరికైనా ఏ విధమైనటువంటి డౌట్ వచ్చినా కూడా గూగుల్లో వెతుకుతున్నారంటే దీని యొక్క క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి గూగుల్ సీఈఓ కూడా మన భారతీయుడే. గూగుల్ అనేది కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో పేరుని సంపాదించింది. గూగుల్ ని కేవలం ఇంగ్లీష్ లోనే కాకుండా ఇండియాకి సంబంధించినటువంటి మరికొన్ని భాషలలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇండియాలో స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి భారతీయుడు ఖచ్చితంగా ఒక రోజులో 10 నిమిషాలైనా గూగుల్ ని ఉపయోగిస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్యూ ఫర్ వాచింగ్.